హాయ్ అండి, వెల్కమ్ టు ఏసార్ విల్ ఛానల్. వీడియో ఏంటంటే శారీ ప్లీటింగ్ అండ్ ఫోల్డింగ్ అండి. సింపుల్గా ఎలా మనం శారీ ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. బయట ఇట్లా అమౌంట్ పెట్టి మనం ఇట్లా ఫోల్డింగ్ చేయించుకుంటాం కదా శారీ ప్లీటింగ్ అనేసి. సో సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈజీగా మనం శారీని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఏంటంటే ఇది ఐరన్ బాక్స్తో కూడా పని ఏమి ఉండదు అండి. ఇట్లా ఐరన్ బాక్స్తో కూడా ఫోల్డ్ చేస్తూ ఉంటారు కదా. సో ఐరన్ బాక్స్ యూజ్ చేయకుండా సింపుల్గా మనం శారీని ప్లీటింగ్ ఇలా చేసుకోవాలో చూపిస్తానండి. సింపుల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎవరు సపోర్ట్ లేకుండా అండి, సింగిల్గా మనమే ఇట్లా శారీని మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. ఈజీగా మనం ఫంక్షన్స్కి ముందు రోజు అట్లా ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. జస్ట్ ఇది మనకి మొత్తం ఫోల్డింగ్ కాదండి. చూడండి, మీకు అర్థమవుతుంది. ఐరన్ బాక్స్ అనేది నేను యూజ్ చేయట్లేను, ఓన్లీ కోంబా యూజ్ చేస్తున్నానండి. కోంబ్తోటే మనం శారీ మొత్తం ప్లీటింగ్ చేసుకోవచ్చు సింపుల్గా అండి. చూడండి, మనం ఇట్లా మామూలుగా ఫోల్డ్ చేసాం కదా శారీని, నార్మల్గా కనిపిస్తుంది కదా. సో మనకి ఇట్లా లైన్స్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అంటే మనకి లెంత్ బట్టే అండి. కొంతమంది ఇది పళ్ళు ఎక్కువ తీసుకుంటారు కదా, దాని లెంత్ విడ్త్ అనేసి. సో నేను కొంచెం చిన్నగా తీసుకున్నాను, దాంతో నేను ఫోల్డ్ చేసుకుంటే ఆ లైన్స్ వచ్చాయి కదా. సో మీరు కూడా మీకు ఎంత విడ్త్ కావాలో దాన్ని బట్టి మీరు శారీ మొత్తం ఒకసారి ఫోల్డ్ చేసేసుకోవాలండి ఈ కొంగు పార్ట్. సో చూడండి, సింపుల్గా నేను ఆ లైన్స్ వచ్చాయి కదా, దానిపైనే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. కనిపిస్తుంది కదండి, ఇట్లా జిగ్జాగ్ లాగా కిందికి పైకి కిందికి పైకి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాండి. సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఈ ఫోల్డింగ్ అనేది కంప్లీట్ అయింది కదండి, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఈజీగా అయిపోతుందండి. ఐరన్ బాక్స్ ఇట్లా యూజ్ చేయడము, అట్లా యూజ్ చేయడం వలన ఫోల్డింగ్స్ అట్లనే ఉండిపోతూ ఉంటాయి కదా. సో అట్లా కాకుండా మళ్ళీ కొంతమందికి ఐరన్ బాక్స్ ఉండదు కదా. సో ఐరన్ బాక్స్ లేకుండా సింపుల్గా ఒక కోంపుతో మనం ఇట్లా శారీ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు అండి. కనిపిస్తుంది కదా ఎంత నీట్గా వచ్చిందో. సో మొత్తం అట్లనే కంటిన్యూ అనుకుంటూ రావాలండి. చూడండి, నేను ఫోల్డింగ్ చేశాక మళ్ళీ కోంపుతో అంటున్నా అండి. సో అవే లైన్స్ అనేవి ఇట్లా ముందుకు వస్తూ ఉంటాయి. సో అందుకే మనం పట్టు సారీస్ అయినా ఏవైనా సింపుల్గా సేమ్ ఇదే మెథడ్లో చేసుకోవచ్చు అండి. సో మనకి ఎంత లెంత్ కావాలో, షోల్డర్స్ నుంచి కిందికి శారీది లెంత్ ఎంత కావాలో ఈ పళ్ళుది, సో అంత లెంత్ పెట్టుకోవాలండి పళ్ళుది.
పళ్ళు లెంత్ సరిపోయినాక తర్వాత మనం ఇక్కడ ఈ చెస్ట్ దగ్గర పెట్టుకుంటాం కదండి, ఎంత విడ్త్ కావాలి దాన్ని మనం చూసుకోవాలండి. చూసుకొని దాన్ని సేమ్ అదే విధంగా మనమైతే ఈ ఈ పళ్ళుదే అయితే మనం ఫోల్డ్ చేసిన లైన్స్ ఉంటాయి కదా, అవే లైన్స్ సేమ్ కొమ్ముతోనే అంటూ ఉండాలండి. ఐరన్ అనేది యూజ్ చేసే అవసరం లేదండి ఐరన్ బాక్స్. సో సేమ్ కొమ్ముతోనే మనం కంటిన్యూగా అనుకుంటూ రావాలండి. కనిపిస్తుంది కదండి వీడియోలో. సో నేను ఇక్కడ చెస్ట్ దగ్గర ఎంత విడుతుంటుందో అది నేను తీసుకుంటున్నానండి సేమ్ కొమ్ముతోటే. సో నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి సరిపోతుందా లేదా అని, లెంత్ షోల్డర్స్ దగ్గర ఈ పళ్ళుది లెంత్ సరిపోతుందా. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకున్నాను కదండి, అవి ఎట్లుంటాయి అనేసి చెక్ చేసుకుంటున్నానండి. సో తర్వాత నేను ఈ చింగులు ఉంటాయి కదా అండి కింద, అవి నేను చూసుకుంటున్నాను, మెజర్ చేసుకుంటున్నాను. సో మనము ఇట్లా వేసుకున్నాక ఫ్రంట్కి ఈ తై ఉంటుంది కదా రైట్ సైడ్ తై, అక్కడ వరకు పెట్టుకోవాలండి. అక్కడ దాకా చూసుకొని అక్కడ ఒకటి కాంట పెట్టేసుకోవాలండి, నేను చూపించాను కదా. సో తర్వాత లోపల సైడ్ అండి మనం సారీ స్టార్టింగ్ ఉంటుంది కదండి, సో అది కట్టుకునేటప్పుడు అది చూసుకోవాలండి, లెంత్ చూసుకొని దాన్ని కూడా కొంచెం ముందుకి ఇక్కడ రైట్ సైడ్ తై వరకు వచ్చేటట్టు చూసుకోవాలండి. అక్కడ ఇక్కడ సేమ్ మనం స్టార్టింగ్ కొంగు దగ్గర చూపించాను కదా, అక్కడ కాంట పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కాంట నేను చూపిస్తున్నాను చూడండి, రెండు కాంటాలు కనిపిస్తున్నాయి కదండి నేను పెట్టుకున్నాయి, ఇవి సేఫ్టీ పినీస్. సో ఈ మధ్యలో మనం సారీ చింగులు ఉంటాయి కదండి అవి మనం ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపిస్తానండి శారీని, ఇప్పుడు అట్లా మనం సేఫ్టీ పినీస్ పెట్టుకున్నాం కదా అండి మెజర్ అంటే గుర్తుకి. సో మనం ఇట్లా స్ట్రేట్గా వేసుకోవాలండి. మనం లోపల ఫోల్డ్ చేసేది మన సైడ్ ఉండాలి, ఈ కొంగు ఉంటుంది కదా మనము పళ్ళు అనేసి అది మనకు ఆపోజిట్ ఉండాలండి. సో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా వేసుకుంటే ఈజీగా ఉంటుందండి. సో నేను ఇక్కడ సేఫ్టీ పినీస్ పెట్టుకున్నా కదండి, అక్కడి నుంచి నేను చింగులు ఉంటాయి కదా సో అవి ఫోల్డ్ చేసుకుంటున్నానండి. అంటే ఆ వాటి లెంత్ కూడా ఉంటుంది కదా, సో చూసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా చూడండి సింపుల్గా. సో ఈ ఈ ప్రిల్స్ అనేసి ఇవేన్ని వస్తాయంటే ఒక 5 or 6 వస్తాయండి. కొన్ని శారీస్ 5 కంటే ఎక్కువ ఉంటాయి కదండి 5 సెంటీమీటర్స్ కంటే. సో కొన్ని శారీస్ లెంత్ చిన్నగా ఉంటుంది కదా సో దాన్ని బట్టి కూడా వస్తాయి. మామూలుగా అయితే 5 or 6 వస్తాయండి ఇవి ఇక్కడ. సింపుల్గా చేసుకోవచ్చు అండి ఐరన్ బాక్స్ యూజ్ చేయకుండానే. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను క్లారిటీగా. చూడండి సింపుల్గా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి కదా, చూపిస్తున్నాను చూడండి. నేను స్టార్టింగ్ ఒక కాంట పెట్టుకున్నా కదండి సేఫ్టీ పినీస్, సో ఆ సేఫ్టీ పినీస్ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఇది స్టార్టింగ్ మనం ఇన్సైడ్ పెట్టుకున్నాం కదా లోపల సరే, ఇది అక్కడ పళ్ళు తర్వాత పెట్టుకున్నాం కదా అండి. సో రెండు సేఫ్టీ పినీస్ చూపిస్తున్నాను కదా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కంప్లీట్ అయినాక మళ్ళీ కోంబ్ తీసుకొని కోంబ్తో మళ్ళీ ఇట్లా కింది దాకా అనుకోవాలండి, ఎందుకంటే స్టిఫ్గా ఉంటాయండి. సో మనం ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేయట్లేం కదా, సో అందుకే కోంబ్తోటే అనుకోవాలండి. కోంబు కూడా మనము చిక్కులు తీసుకుంటూ ఉంటాం చూడండి, ఆ కోంబ్ అండి తీత అనేది దాన్ని కొంచెం విడత ఎక్కువ ఉంటుంది కదా, సో అదైతే మంచిగా ఉంటుందండి. నార్మల్గా మనం డైలీ యూజ్ చేసేదైతే చిన్నగా ఉంటాయి కదా వాటి తీత దగ్గర దగ్గర ఉంటాయి కదా, సో కొంచెం విడత ఎక్కువ తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. సో చూడండి ఎంత నీట్గా వచ్చినాయో స్టిఫ్గా, మనం సేమ్ ఐరన్ బాక్స్తో ఇట్లా చేసినట్టే వస్తుంది చూడండి, స్టిఫ్గా నీట్గా ఉంది కదా. సో ఇట్లా కోంబ్తో కూడా చేసుకోవచ్చు అండి. చూడండి కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ శారీ ఎట్లా మనం ఫోల్డ్ చేయాలి అనేది చూపిస్తాను. ఈ పైన పెట్టుకున్నాం కదా అండి మనం కాంట తీసేసి, ఇప్పుడు వీటిని కొంచెం దూరం దూరం పెట్టాము కదా మనం ఫోల్డ్ చేసినవి, సో వాటికి పెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. మనం శారీ కట్టుకునేటప్పుడు ఆ సేఫ్టీ పిన్స్ తీసేసి మనం మామూలుగా శారీ పిన్ ఉంటుంది కదా అది పెట్టుకోవచ్చు అండి.
సో నేను ఇంకో సేఫ్టీ పిన్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ శారీని మనం ఉల్టా తీసుకోవాలండి. సో ఈ ప్రిల్స్ అనేవి కింద చెదిరిపోకుండా ఉండడానికి ఒక పిన్ తీసుకున్నానండి, సేఫ్టీ పిన్. సో శారీని అనేది ఉల్టా వేసుకోవాలండి, ఎందుకంటే ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నేను టర్న్ చేస్తాను చీరని. సో అట్లా తిప్పినప్పుడు ఆ కిందవి చెదిరిపోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. సో మనం ఐరన్తో చేసినా కానీ ఐరన్ బాక్స్తో చేస్తాం కదండి, సో అప్పుడు కూడా సేమ్ ఇట్లనే వెనుకకు తిప్పుకోవాలండి. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ముందు రోజే ఇట్లా సింపుల్గా శారీని అనేది ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. హడావిడి లేకుండా ఈజీగా శారీనే కట్టుకొని వెళ్ళొచ్చు అండి ఫంక్షన్కి. ఎందుకంటే ఈ శారీస్ కట్టుకోవడం వల్ల టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కదండి. సో ముందే ఇట్లా సింపుల్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అండి శారీ కట్టుకోవడం. సో తర్వాత ఈ లోపల సైడ్ ఉంటుంది కదండి శారీది, మనం స్టార్టింగ్ అయితే కట్టుకుంటామో దాన్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలండి. ఎంత లెంత్ అంటే శారీది మనం మామూలుగా ఇంత లెంత్ అని పెట్టుకుంటాం కదా ఫోల్డ్ చేసాక, సో ఆ లెంత్కి మనం ఫోల్డ్ చేసుకోవాలండి. సో లోపల సైడ్ ఫోల్డ్ అయిపోయాక ఇక్కడ పళ్ళు సైడ్ అండి, పళ్ళు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. సో చూడండి, అది నేను పైన వేసుకున్నానండి షోల్డర్స్ పైన, ఎందుకంటే అడ్డం రాకుండా ఉండడానికి. సో చూడండి, సేమ్ దాన్ని కూడా మనం స్టార్టింగ్ లోపల ఎంత లెంత్ అయితే తీసుకున్నామో సో సేమ్ అంతే తీసుకోవాలండి. సో అట్లనే ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి, చూపిస్తున్నా కదండి వీడియోలో సేమ్ అట్లనే ఫోల్డ్ చేసుకోవాలండి. చాలామంది ఇట్లా ఫోల్డింగ్ ఇబ్బంది అవుతుంది, ఎట్లా ఫోల్డ్ చేసుకో ఐరన్ చేసుకుంటారు మామూలుగా ఈ పళ్ళు దిప్పాటది ఐరన్ చేసుకుంటారు, కానీ ఈ ఫోల్డింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, సరిగ్గా రాదు కదండి. సింపుల్గా ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. మనం చింగుల్ది ఉంది కదా అండి, అది తీసుకొని దాని దగ్గరనే లోపల సైడ్ది ఫోల్డ్ చేసినాక తర్వాత ఈ పళ్ళు పాటు ఉంది కదండి, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, సో ఈ ముడత ఇది పోతుంది అనే ప్రాబ్లం ఏముండదండి, ఎందుకంటే మనం శారీ కట్టుకుంటాం కదండి, సో సెట్ అయిపోతుందండి. సో సేమ్ ఐరన్తో చేసినప్పుడు కూడా సేమ్ ఇట్లనే ఫోల్డ్ చేస్తారండి, సేమ్ ప్రాసెస్. జస్ట్ ఐరన్ బాక్స్ యూజ్ చేయకుండా సింపుల్గా కోమ్ని యూజ్ చేస్తున్నానండి. సో కోమ్ తోటి ఈజీగా చేసుకోవచ్చు. కొంతమంది ఐరన్ బాక్స్ లేకుండా ఉంటారు కదండి, సో అట్లాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కదా. చూడండి, శారీ ఫోల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదండి, సింపుల్గా చేసుకోవచ్చు అండి ఫోల్డింగ్. మామూలుగా అయితే చాలామంది ఫోల్డింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ అట్లాంటివి ఏం లేదండి, సింపుల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా ఫోల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. చూడండి, ఫోల్డింగ్ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, అట్లా ఏమి ఉండదండి. ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.